టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తన భార్య సెర్బియా మోడల్ నటాషా స్టాంకోవిచ్ నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే రెండు వేల ఇరవైలో పెళ్లి చేసుకున్న ఈ జంట రెండు వేల ఇరవై నాలుగు జులైలో విడిపోయినట్లుగా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు వీరికి నాలుగేళ్ల అగత్స్ అనే కుమారుడున్నాడు తాము విడిపోయినా కూడా అగత్యకు తల్లిదండ్రులుగా మాత్రం కొనసాగుతామని ఆ సమయంలోనే చెప్పారు ఇక విడాకులు తీసుకున్న తర్వాత అగత్యను తీసుకుని స్టాంకోవిచ్ సెర్బియాకు వెళ్లిపోయింది అయితే తాజాగా అగత్యను ముంబైకి స్టాంకోవిచ్ తీసుకొచ్చిందని తండ్రి హార్దిక్ పాండ్యా ఇంటి వద్ద అతన్ని విడిచిపెట్టిందని తెలుస్తోంది హార్దిక్ పాండ్యా సోదరుడు కృణాల్ పాండ్యా భార్య పాంకురి శర్మ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేసిన ఫోటో వీడియోల ద్వారా ఈ విషయం తెలిసింది తన కుమారుడు కవితో కలిసి అగత్యకు కథలు చెప్తున్నానంటూ పాంకురి రాసుకొచ్చింది ఇదిలా ఉంటే టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై నాలుగును భారత జట్టు గెలుచుకోవడంలో హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు ఆ తర్వాత శ్రీలంకతో టీ ట్వంటీ సిరీస్ ఆడాడు అయితే వ్యక్తిగత కారణాలతో వన్డే సిరీస్ నుంచి తప్పుకున్నాడు పని భారం దృష్ట్యా ప్రస్తుతం హార్దిక్ వన్డేలు టీ ట్వంటీలు మాత్రమే ఆడుతున్నాడు టెస్టులో ఆడడం లేదు బంగ్లాదేశ్ తో సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి టీమిండియా రెండు టెస్ట్ మ్యాచ్ లో సిరీస్ ఆడనుంది అక్టోబర్ ఆరు నుంచి బంగ్లాతో టీ ట్వంటీ సిరీస్లో హార్దిక్ ఆడే అవకాశం ఉంది లంక పర్యటన తర్వాత సుదీర్ఘ విరామం దొరకడంతో హార్దిక్ ప్రస్తుతం విహారయాత్రలో ఉన్నాడు